అందుకని అవిద్యానామంతస్తిమిర విహిరద్వీప నగరీ అన్నారు. ఈ అవిద్య ఏమిటో ఒక కథ రూపంలో తెలుసుకొని మనం సెలవు తీసుకుందాము 10 నిమిషాలు. అవిద్య అవిద్య వేదాంతులు చాలామంది ఈ మాట మాట్లాడతారు. ధర్మం తెలిసి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవారు తరచుగా అవిద్యలో బట్టి కొట్టుకుంటున్నావు, అవిద్యలో బట్టి కొట్టుకుంటున్నావు అంటారు. అవిద్య అంటే నా విద్యతే ఇది అవిద్య. సంస్కృత భాష చాలా స్పష్టంగా ఉంటుంది. భాష వ్యుత్పత్తి మూలంలోకి వెళ్ళగలిగితే మొత్తం తెలుస్తుంది. అవిద్య నా విద్యతే ఇత్య విద్య అంటే ఉన్నది విద్య, లేనిది అవిద్య. లేనిదాన్ని మనం ఉంది అనుకుని మాయలో పడుతున్నాం. సంసారం కానీ, జీవితం కానీ, పెళ్ళి కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, బంధాలు కానీ అంత గొప్పవేం కావు. మనం అనుకునే పదవులు కానీ, పీఠాలు కానీ, డబ్బులు కానీ అంత సుఖాన్ని ఏమి ఇవ్వడం లేదు. కానీ మనం ఒక భ్రమలో ఉన్నాం, ఆ భ్రమ నుంచి బయటపడాలి. అందుకే ఈ అవిద్య పోవడం కోసం మనకి ఇదివరకే బాగా ప్రచారంలో ఉన్న కథ ఒకటి ఉంది. అనగా అనగా ఓ రాజుగారు ఉన్నారు. రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. చాలామందికి తెలుసు ఈ కథ, కానీ చాలా గొప్ప అన్వయం ఉంది దానికి. రాజుగారు ఉన్నారు, రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళారు. 7 వెళ్ళి 7 తెచ్చారు. 7 ఎండబెట్టారు. 6 ఎండే, అందులో ఒక చేప ఎండ్ల. చేప ఎందుకు ఎండలేదంటే గడ్డిమేట అడ్డం వచ్చింది. గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చాం? ఆవు మేయలేదు. ఆవ ఎందుకు మేయలేదు? గొల్లవాడ మేపలేదు. గొల్లవాడ ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు? అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు? పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడ ఎందుకు ఏడిచావు? చీమ పుట్టింది. చీమ ఎందుకు పుట్టావు? నా బంగారు పుట్టినా వెలుపెడితే నేను పుట్టనా? అయిపోయింది కదా. ఈ కథ అందరికీ తెలుసు. పిల్లలను నిద్రపోగొట్టడం కోసం ఈ మాట చెబుతాం, కానీ ఈ కథకు అర్థం అది కాదు. కేవలం నిద్రపోగొట్టేటువంటి కథ కాదు ఇది, వేలుకొలిపే కథ. ఇది జోకొట్టే కథ కామో, వేలుకొలిపే కథ. కథలో మూలం తెలియాలంటే కథలో ఒక లోపం ఉంది, మీరు ఎవరైనా గమనించారండి. ఆ కథలో ఒక భయంకరమైన లోపం ఉంది. అసలు ఆ కథ అలా ఉండకూడదు. ఎక్కడ రాజుగారు ఉన్నాడు, మంచిదే భీమవరం నిండా రాజులే, రాజు లేకపోవడం ఏంటి, 3 మంది ఉన్నారు. రాజుగారికి 7 కొడుకులు ఉంటారు, ఆయన ఓపిక అయింది ఉన్నారు, దానికేముంది, 7 అందులో అభ్యంతరం లేదు. కానీ 7 కొడుకులు వేటకెడతారు, అది మామూలే. రాజకుమారులు వేటకెడతారు మామూలే. 7 తెచ్చారు, అక్కడ ఉంది కథ. రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తెస్తారండి, అది సమర్థం. కథ అక్కడ దెబ్బతింది. దాన్ని బట్టుకు నాకైతే మిగిలిన వస్తాయి. మీరు పురాణ కథలు సహా చందమామ కథలు సహా ఎక్కడైనా చూసుకోండి, రాజకుమారుడు ఎవరైనా వేటకెళ్ళి చేపలు తెస్తారా? చేపలు తెవడానికి మత్స్యకారులు చాలు, అగ్నికుర క్షత్రియులు అంటారు వారికి, అదే గుర్తి. హాయిగా తెస్తారు, పెద్ద చేపలు తెస్తారు. రాజకుమారుల వేటకెళ్ళి చేపలు తేవడం ఏంటి? కథ అక్కడ ఉంది, మనం ముందుకెళ్ళిపోకూడదు, ఆలోచించాలి. బుర్రంటే అది. రాజు కొడుకులు చేపలు తేవడం ఏంటి? రాజు కొడుకులు వేటాడి సింహాన్ని తెస్తారు, పులిని తెస్తారు. ఎంత భయపడేవాడైనా ఒక లేడీని తెస్తాడు. అది కాకపోతే వేటాడి అలిసిపోయి ఏ ముణ్యాశ్రమానికో దాహం కోసం వెళ్ళి అక్కడ మొక్కలకి నీళ్లు పోస్తున్న ఒక లేడీనైనా తెస్తాడు, కానీ చేపలు తేడం ఏంటండి? మరి దుష్యంతుడు వేటకెళ్ళాడు, లేడీని తెచ్చాడు. లేడీని తేడా, లేడీని తెచ్చాడు. లేడీ కొంచెం దీర్ఘం అంతే. నన్ను ఎవరు అవధానం చేస్తుంటే అడిగారు అప్రస్తుత ప్రసంగంలో. సాధారణంగా ఎక్కడికైనా బయలుదేరితే మగవాళ్ళు ఆలస్యం చేయరండి, లేడీస్ కొంచెం డిలే చేస్తూ ఉంటారు, కారణం పెట్టినారు. లేడీ తిరగేదాన్ని, తిరగేస్తే డిలే. లేడీ తిరగై డిలే, తెలుగులో రాయి లేడీ అని, తిరగై డిలే అంటే లేడీ అంటేనే డిలే. నువ్వు సిద్ధపడిపో మాట్లాడకంతే, వాళ్ళ స్వభావం అది. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడైనా ఆలస్యం చేస్తే మనం కోప్పడకూడదు, ఎంతసేపు ఆలస్యమో బయలుదేరు అనకూడదు. లోపలికి వెళ్ళి చక్కగా ఆలస్యం అయితే ఏంది, కానీ ఎంత అందంగా ఉన్నావు అనాలి. ఇంకెప్పుడు చేయదు. నా మూడు బంగారు కొండ అంటే అర్థం దగ్గర నిలబడి తిరుగుతూ ఉంటారు కదా, నిలబడి అర్థం దగ్గర. అందుకే ఆలస్యం అయితే ఏంటి, కానీ ఎంత అందంగా తయారయ్యో, నిజంగా దట్ ఈస్ మై వైఫ్ అన్నావు అనుకోండి, ఇంగ్లీష్ కూడా ఉపయోగించి, అది మా ఆయన బంగారు కొండ అని అనుకుంటారు. వాళ్ళకి తెలుసు ఈ మాట ఎందుకు అన్నావు ఇంకోసారి. అందుకని అత్తమానం ఆలస్యం ఆలస్యం అంటే మీకు మళ్ళీ మా కుదురుతాడు, కూర్చోలేరా 10 నిమిషాలు అంటారు. కానీ ఎందుకు వచ్చిన గొడవ, సినిమా ప్రయాణం జరిగిపోయింది అనవసరంగా. ఒక మంచి మాటతో సమస్య పరిష్కారం అవుతుంది, తగదైంది కానీ. అందుకని గమనించారు, రాజకుమారులు వేట కడితే చేపలు తేవు, అంచేత కథలో ఉన్నవి చేపలు కావు. ఏదో చెప్పడం కోసం ఈ కథ చెప్పారు. ఆ కథలో ఉన్నవి ఏడు చేపలు కావు, అవి సరిగ్గా 6 ఎండే, 1 ఎండలేదు. గమనించారు, ఆ ఎండిన 6 అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. 6 ఎండుతాయి,
ఆ ఎండని చేప ఉండే. ఈ ఆరు ఎక్కడ పుడుతున్నాయండి? మనస్సు. ఆ దిక్కుమాలనే మనస్సు ఎండదు, అది ఎండని చేప. ఆ మనస్సు ఎండిపోవాలంటే ఏం చేయాలి? మనోరూపేక్ష భోగండ పంచతన్మాత్ర సాయక ఒక్క లలిత సహస్రం అర్థం తెలుసుకోగలిగితే చాలండి, జీవితంలో ఇంకేమక్కర్ల. మొదటి 20 శ్లోకాలకు అర్థం తెలిసినా చాలు, అన్ని విశేషాలు అందులో ఉన్నాయి. మనోరూపేక్ష భోగండ పంచతన్మాత్ర సాయక, ఆవిడ చేతిలో చెరుకు విల్లు ఉంటుంది, అదేమిట మన మనస్సు. మనోరూప ఇక్షు కోదండ, కోదండం అంటే విల్లు, ఇక్షు కోదండం అంటే చెరుకు విల్లు, అదేమిట మనోరూప మన మనస్సు. అంటే మనస్సుని వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో చెరుకు విల్లుతో పోల్చాడు. ఎందుకు? మనస్సు చెరుగ్గా చెరుగుగడ లాంటిదే, మీరు గమనించండి. చెరుగుగడలో పిప్పు ఎక్కువ, రసం తక్కువ. మన మనస్సులో కూడా అంటే పనికి వచ్చే ఆలోచనలు తక్కువ, పనికి మాలిన ఆలోచనలు ఎక్కువ. అంత పిప్పే, రసం ఎక్కడుంది? ఒక్కరైనా సరే, మీలో ఎవరైనా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక కాగితం తీసుకుని ఒక 5 నిమిషాలు మనస్సును స్వేచ్ఛగా వదిలేయండి. అలా మీరేమి అసలు అడ్డు ఆపు చెప్పద్దు, దాని ఇష్టం ఏమైనా ఆలోచించాలన్నమాట. ఒక కాగితం తీసుకుని 5 నిమిషాల్లో మీకు వచ్చిన ఆలోచనలను రాసేయండి. 1, 2, 3, 4 అని అంకెలు వేసి రాసేయండి. ఎవరిని చూడండి ఒకండే, పక్కన భార్య భర్త ఉంటే కొంపలు అంటుకుపోతాయి, ఇలా ఆలోచిస్తున్నావా అంటారు, ఉన్న సంసారం చెడిపోతుంది. వద్దు, ఎవ్వరు ఉండద్దు, మనం ఒక్కడిగా ఉండాలి, తలుపేసేయాలి. మనకు వచ్చిన ఆలోచనలన్నీ రాసేయండి ఒక 5 నిమిషాలు. అప్పుడు మీరు మళ్ళీ 5 నిమిషాలు అయిపోయాక సరిగ్గా స్టాప్ వాచ్ పెట్టుకుని అప్పుడు అవన్నీ లెక్కెట్టండి. ఒకటి, ఇందులో పనికొచ్చే ఆలోచన ఏది, పనికిరాంది ఇది, పనికొచ్చేదానికి టిక్ ఎట్టండి, పనికిరాని దానికి ఇంటూ గుర్తు పెట్టండి. మీరు చూడండి, 100 ఆలోచనలు వచ్చుంటే 90 ఇంటూనే ఉంటాయి పనికిరాని. అప్పుడు అవసరం లేనివి, ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత వచ్చేవి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అమ్మేసిన పొలం గురించి, ఎప్పుడో వచ్చిన తగాదాల గురించి వస్తాయి మనకు ఆలోచనలు. ఇప్పుడు అవసరమా అవన్నీ? ఇదే పనికిరాని ఆలోచన అంటే. అంటే మనస్సుని చెరుకుగడతో ఎందుకు పోల్చాడు అంటే, మన మనస్సుని ఆవిడ చేతుల్లో పెడితే అది చెరుకు గడ, మన చేతుల్లో ఉంటే వెదురు గడ. ఏం చేయాలో చూసుకో. వెదురుగడలో రసం ఉండదు, ఒట్టి వెదురు. చెరుకుగడలో రసం ఉంటుంది. ఆ మనస్సుని అమ్మవారికి అర్పించాలి. దానికి ఏం అడ్డం వస్తున్నాయండి? సరిగ్గా తర్వాత కాదు చూసుకోండి, ఎండల చేప మనస్సు కదా, అంటే సరిగ్గా చేప చేప ఎందుకండి లేదు, గడ్డి మీద అడ్డం వచ్చింది. మనస్సా మనస్సా, ఎందుకు ఇంకా ఎండిపోకుండా ఇలా బతుకుండి నన్ను బాధ పెడుతున్నావు అంటే గడ్డి మీద అజ్ఞానం నాయన, అజ్ఞానంలో ఉన్నావు అందుకే వెంటనే గడ్డి మీద ఎందుకు అడ్డం వచ్చావు అంటే అజ్ఞానమా అజ్ఞానమా? ఏమిటా అజ్ఞానం? నువ్వు వేరు నేను వేరు అనుకోవడం అజ్ఞానం, అంతా ఒక్కటే అనుకోవడం జ్ఞానం. జ్ఞానం అనేది ఎప్పుడూ కష్టం కాదు, అదేమి విచిత్ర పదార్థం కాదు. కనపడుతున్నదంతా ఒక్కటే అని భావించడం అజ్ఞానం. వీరు వేరే, వారు వేరే, ఇది వేరే, ఇది వేరే, నేను వేరే, ఇది నాది, అది పరాయిది, అది నాకు కావాలి, ఇది పోకుండా ఉండాలి, ఇది అజ్ఞానం. ఇంతకంటే అర్థం లేదు. అభేదం జ్ఞానం, భేదం అజ్ఞానం. అందుకని అజ్ఞానమా అజ్ఞానమా? ఓ భేదబుద్ధి, ఓ భేదబుద్ధి, ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు అంటే గడ్డి మీట ఎందుకంట వచ్చావంటే ఏమందండి? ఆవు వెయ్యలేదు. అజ్ఞానమా అజ్ఞానమా? ఎందుకు ఇంకా ఎండిపోలేదంటే జ్ఞానం రాలేదు. ఏం చేయమంటావు? జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. జ్ఞానం సూర్యుడు, అజ్ఞానం చీకటి. సూర్యుడు రాగానే చీకటి పోతుందా లేదా మీరు గమనించండి. ఇప్పుడు శీతకాలం వెళ్ళిపోతుందండి, నిన్న మొన్నటి వరకు మనం చూసాం. సూర్యుడు వచ్చే వరకు ఎప్పుడూ చీకటి వెళ్ళదు. వేసవకాలం మనం ఏమంటాం? రాత్రులు తక్కువ, పగలు ఎక్కువ. కారణం ఏమంటే సూర్యుడు తొందరగా వస్తాడు అంతేగా. అదే చలికాలం అయితే 7 అయినా సూర్యుడు రాడు, కాబట్టి 7 అయినా చీకటి పోదు. అంటే చీకటి పోవడం అనేది దేని మీద ఆధారపడింది? చీకటికి పోవడం ఇష్టం ఉండదు, అది ఎప్పుడు ఉంటుంది. అది పోవాలంటే సూర్యుడు రావాలి. మనలో నుంచి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం అనే సూర్యుడు రావాలి. అందుకే కథలో ఏం చెప్పారు? గడ్డి మీట ఎందుకు అర్థం వచ్చామంటే ఆవు వెయ్యలేదండి. అజ్ఞానమా అజ్ఞానమా? ఎందుకు రసించలేదు అంటే జ్ఞానం రాలేదు. మరి జ్ఞానం రాకపోతే అజ్ఞానం ఉండనే ఉంటుంది. అప్పుడు మళ్ళీ కథలో కడతాం, ఆవు ఎందుకు వెయ్యలేదు, గొల్లవాడు మేపలేదు. జ్ఞానమా జ్ఞానమా? నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఏ గురువు నీ దగ్గరకు వచ్చి జ్ఞానబోధ చెయ్యలేదు? ఈ జాతి జాతి మొత్తానికి జ్ఞానబోధ చేసిన వాడు గొల్లవాడే కదండి. కృష్ణం వందే జగద్గురు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. మనం గొల్లలు అని వెర్రి గొల్లలు అని పేరు పెట్టి ఏడిపిస్తున్న గొల్లల్లో శ్రీకృష్ణుడు ఎందుకు పుట్టాడండి?
ఆలోచన చేయిద్దా. భగవంతుడు ఎప్పుడు ఉత్తమ కులాల్లో పుడతాడని అనుకోవద్దు. అన్ని కులాల్లోనూ భగవంతుడు పుట్టాడు. క్షత్రియుడిగా పుట్టాడు కృష్ణుడు. అందులో రాజ్యం లేని యాదవుల ఇంట్లో పుట్టాడు. అది కూడా వదులుకుని గొల్లవాళ్ళ ఇంట్లో పెరిగాడు. మనకేం చెబుతున్నాడు, ఏ కులాన్ని తక్కువ చేయొద్దు, ఏ వృత్తిని తక్కువ చేయొద్దు. అందరూ మా ఊళ్ళమ్మ వారి స్వరూపమే. అందరినీ గౌరవించవలసింది, అందరినీ ప్రేమించవలసింది. ఇది భారతీయత, ఇది హిందూ మత సారాంశం. అందుకని కృష్ణం వందే జగద్గురు. ఏ గొల్లవాడు ఎవరు మేపలేదంటే అర్థం ఏమిటి? నువ్వు భగవద్గీత చదివావా? నీకేమైనా అర్థమైందా? జ్ఞానం రమ్మంటే ఎలా వస్తుంది? ఆ జ్ఞానం పొమ్మంటే ఎలా పోతుంది? చదవాలిగా, ఏమైనా చెయ్యాలిగా. అప్పుడు మనకి తెలవగడతాం, గొల్లవాడా గొల్లవాడా, ఎందుకు మేపలేదు, మేపలేదు, అమ్మ అన్నం పెట్టలేదు. ఓ సద్గురువా సద్గురువా, మా ఇంటికి ఎందుకు రాలేదు, నాకు ఎందుకు బోధ చేయలేదంటే ఆయన ఏమంటాడు, అమ్మవారిని ఇంటికి వెళ్ళమని చెప్పలేదు, అమ్మ అన్నం పెట్టలేదంటే అర్థం అది. నువ్వు అమ్మవారిని ఆశ్రయించలేదు కాబట్టి నీ ఇంటికి వెళ్ళమని నాకు చెప్పాలా? అమ్మవారు ఏ సద్గురువుకైనా స్వప్నంలో కనిపించి ఫలానా వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఎవరు, మేము ఎవరు ఉండవమ్మా, మేమే వస్తాం మీ ఇంటికి, మేమే వస్తాం వెతుక్కుంటూ. ఎందుకంటే మాకు ఆవిడ చెప్పింది ఆజ్ఞ, చెప్పుతూ ఊరుకోదు ఆవిడ. మా భయం మాకు ఉంటుంది, అందుకని అమ్మో అమ్మవారు చెప్పింది ఎవరైనా, నేను నాకు ఏదో చెప్పిందండి, ఎవరండి ఆ వెంకట్రావు 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 ఎవరండి అని వెతుక్కుని మేమే వస్తాం. మీరు అడగక్కర్లేదు, మీరు మామూలుగా పిలిచారనుకోండి, మేము రావు. ఎందుకంటే మరి చాలామంది పిలుస్తారు, ఎందరేళ్ళు కడతాం మనం ఊరికి, ఇళ్ళకి వెళ్ళడం, పళ్ళు పంచెలు పాదాభివందనాలు పారితోషికాలు అన్నీ స్వీకరించడం, రూమ్ నిండా పెట్టుకోవడం, ఏమవుతుంది తెలుసా? మాకు అహంకారం పెరిగిపోతుంది దానివల్ల. మాకు అహంకారం పెరిగి నేను దిగ్గానే ఇలా వెళ్ళిపోతుంటే, ఒక 100 మంది దండాలు పెట్టారనుకోండి, రేపు 100 మంది పెట్టలేదనుకోండి, 50 మంది పెట్టారు, ఏమిటో భీమవరం వాళ్ళు మారిపోయారు. నిన్నంత మీ ఇమేజ్ వేళ నేనేమైనా సినిమా యాక్టరా? నేను ఏమన్నా నాకు ఇమేజ్ దేనికి పని లేక, ఇమేజ్ ఉంటే నాకేమిటి కలిసి వస్తుంది? ఇలా ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, రేపు సభ పెట్టినప్పుడు సత్యబాబు గారు కాదు ఇంకో రాంబాబు గారు పిలవగానే అక్కడికి 8 మంది వచ్చారండి, మరి మీ దగ్గరికి ఎంతమంది వస్తారు? ఇలా బేరాలు ఆడిన తర్వాత ఆధ్యాత్మికం ఏమిటండి? ఏమి అజ్ఞానం ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని గొల్లవాడ గొల్లవాడ, ఎందుకు మేపలేదు, అమ్మ అన్నం పెట్టలేదు అంటే సద్గురువా సద్గురువా, మా ఇంటికి ఎందుకు రాలేదు, నాకు జ్ఞానబోధ ఎందుకు చేయలేదు అంటే సద్గురువు ఏమంటాడు, నాకు అమ్మవారు చెప్పలేదు మీ ఇంటికి. అప్పుడు మళ్ళీ అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు, పిల్లవాడు ఏడిచాడు. వెంటనే మనం అమ్మో అమ్మ ఎవరినైనా ఓ గురువు చేత నాకు చెప్పించద్దా, ఆ భగవద్గీత నేను చదువుకుంటే అర్థమవుతుందా, ఏమన్నా నాకు సంస్కృతం వచ్చినా తెలుగు తాత్పర్యాలే సిరిగ్గారావు, అందుకని నాకు చెప్పేవాడిని కాస్త సులభంగా చెప్పేవాడిని మంచి ఉదాహరణతో చెప్పేవాడిని నా దగ్గరికి పంపించద్దా, నాకు చేయొద్దా అంటే ఆవిడేముంటుంది తెలుసా, పిల్లవాడు ఏడిచాడు అంటే నువ్వు ఇంకా తక్కువ ఏడుస్తున్నావు ఈ సంసారం గురించి, ఇంకోటి బాగా గట్టిగా ఏడుస్తున్నాడు, గుక్కపట్టి ఏడుస్తున్నాడు అంటే వాడికి అర్థమైంది కొంత, భార్య పిల్లలు వ్యవహారం అర్థమైంది. మనకు కూడా అర్థం కావడానికి కొంచెం కాలం పడుతుందండి. తండ్రి ఎవడైనా, ఒక తండ్రిని ఎవరైనా మీరు పలకరించండి, 10 ఏళ్ల కొడుకుని పలకరించండి ముందు. అజ్ఞానంలో పడ్డం బయటపడ్డం అంటే ఎలా ఉంటుందో, ఓ 10 ఏళ్ల అబ్బాయిని పలకరించండి. ఏమా మీ నాన్నగారు, మీ నాన్నగారు గురించి నేను అభిప్రాయం ఏంటారు, మంచి వ్యాపారస్తులు కదా అనండి. ఏమంటాడు తెలుసా, అబ్బో మా ఫాదర్, మై ఫాదర్ ఇస్ ఎ రోల్ మోడల్, భీమవరం కింగ్, ఇంకా ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు అంటాడు. ఈ తండ్రి అనుకుంటాడు, మా వాడికి ఏమిటో నేనంటే చాలా గౌరవం, కంగారు పడక. అజ్ఞానం వాడికి, నువ్వు తప్ప ఎవరూ తెలియదు 10 ఏళ్ల వయస్సు, అది విషయం. వేరే ఏం చూడాల ప్రపంచం, ఇంటికి వచ్చాడు స్కూల్కి వెళ్ళాడు, తండ్రిని చూశాడు, తండ్రి ఒక్కడే హీరో అది. ఎందుకని మా నాన్న ఓ చాలా గొప్ప వ్యక్తి, చాలా సంపాదించాడు అంటాడు. అదే 20 ఏళ్ళు వచ్చాక అబ్బాయిని పలకరించండి, మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం చెప్పాలి. మా ఫాదర్కి వాడు మంచోడు కానీ కొన్ని విషయాలు తెలియమంటాడు, కొన్ని విషయాలు తెలివి ఉంటాయి, అందుకే వీడి తెరవడం మొదలైంది కొన్ని విషయాలు. కొన్ని విషయాలు ఎందుకంటే 20 ఏళ్ళు వచ్చాయి, ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఏర్పడింది అప్పటికే, ఓ బండి ఉంది, ఓ సెల్ ఫోన్ ఉంది, స్టైల్ వచ్చింది, అప్పుడు తండ్రి లోకు కనపడతాడు. అందుకని మా ఫాదర్ గొప్పవాడు కానండి, ఆయన కొన్ని విషయాలు తెలియమండి, పూర్వకాలం వాళ్ళు కదా అంటాడు తిట్టడం. 30 ఏళ్ళు వచ్చాక గమనించండి, 30 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం చెప్పాలంటే, ఏటో పెద్దవాళ్ళండి అంటే బాగుండదు కానీ ఫూలిష్ ఐడియాస్, మూర్ఖుడు అంటే బాగుండదు కదా, ఫూలిష్ ఐడియాస్ అండి. ఆ పల్లెటూళ్ళు ఉండిపోయారు అలాగా వ్యవసాయం చేసుకుంటూ, ఏముందండి ఆదాయం, డబ్బు దాచుకోవడం కూడా తెలియదండి, హైదరాబాద్ వచ్చి షేర్లు పెట్టి మరి చేస్తుంటే ఎలా ఉండేది అంటాడు. ఎందుకని 30 ఏళ్ళు వయస్సు, పైలా 25, కొత్తగా పెళ్ళం వచ్చింది, ఇంకా పిల్లలు పుట్టిన చిన్నపిల్లలు మంచి రంజుగా ఉంది.